అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గణపయ్యకు జేజేలు రచన శ్రీ డాక్టర్ గొల్లాపిన్ని గారు గణపతి ఉత్సవ సంబరాలకు సన్నాహాలు శ్రావణం నుంచే మొదలవుతాయి పృథ్వీ తత్వాత్మకుడైన విఘ్నేశుని మట్టి విగ్రహాలు విభిన్న రూపాలతో పరిమాణాలతో తయారై వాడవాడలకు చేరుకుంటాయి ఆబాల గోపాలము ఉత్సాహంతో వినాయక ఉత్సవాల నిర్వహణకు సిద్ధమైపోతారు భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా అక్కడ నుంచి తొమ్మిది రోజులు గణేశ నవరాత్రులుగా వైభవంగా జరుపుకుంటారు గణపతి ఆరాధనలో భారతీయుల తాత్విక చింతన పరిణతి చెంది కనిపిస్తుంది గణపయ్యకు జేజేలు మన తొలి పూజలు అందుకునే దొడ్డవేలుపు గణపతి ఏడాదిలో వినాయక చవితి తర్వాతనే పండగలన్నీ పెట్టి వస్తుంటాయి అంతేకాకుండా మనం ఏ పూజ చేసినా మొదటిగా గణపతినే పూజిస్తుంటాం ఆయనను తొలివేలుపుగా భావిస్తాం అటువంటి వినాయకునికి ఇష్టమైనది చతుర్థి తిథి త్రిగుణాలకు అతీతమైన తురియ స్థితిని తత్వం అంటారు అదే గణపతి తత్వం అందుకే చతుర్థి తిథిని గణపతి జన్మదినంగా భావిస్తాం కొన్ని పురాణాలలో భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు గణాధిపత్యాన్ని పొందాడని కనిపిస్తుంది మొత్తం మీద వినాయకుని పుత్రినిగా పొందడానికి గౌరీదేవి తపస్సు చేసినది ఆయన జన్మించినది గణాధిపత్యం పొందినది కూడా వివిధ చతుర్థి తిథుల్లోనే ప్రతి నెలలోనూ శుక్లపక్ష చతుర్థిని వరద చతుర్థి అని కృష్ణపక్ష చతుర్థిని సంకష్టహర చతుర్థి అని వ్యవహరిస్తారు భాద్రపద శుద్ధ చవితి నాడు వరసిద్ధి వినాయకుణ్ణి పూజిస్తాం ఓం గణానాన్త్వ గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభి సీద సాధనం ఈ వేద సూక్తం ప్రకారం గణేశుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని తెలుస్తోంది సృష్టి కార్యానికి పూనుకున్న బ్రహ్మకు అనేక విఘ్నాలు ఏర్పడగా ఆయన ఓంకార ధ్యానంతో వాటిని తొలగించుకున్నాడని ఆ ఓంకారమే వక్రతుండ స్వరూపంగా భాషించిందని ఉపనిషత్తులు వర్ణిస్తున్నాయి ఇప్పుడు మనం ఆరాధిస్తున్న గణేశునికి సంబంధించిన ప్రధాన ఆధారాలు పురాణాలలో లభిస్తాయి గణేశ పురాణం ఆయనను సాక్షాత్తు పరబ్రహ్మగా చెబుతుంది స్కాంద పురాణంలోని గణేశ ఖండం శివస్వరూపంగా వర్ణిస్తుంది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీకృష్ణుడే గణపతిగా అవతరించాడు ముద్గల పురాణంలో గణేశ భక్తుల గాథలు కనిపిస్తాయి వల్లభోపనిషత్తు వంటివి గణేష సంబంధ మంత్రశాస్త్రానికి ప్రధాన ఆధారమయ్యాయి జగమంతా వినాయకుడే గణపతి శరీరంలో ఊర్ధ్వభాగం చిన్మయం అధోభాగం జగన్మయం పైభాగం గజం క్రింది భాగం జగం కాలానికి విఘ్నం అనే పర్యాయ పదం ఉంది విఘ్నోయం కాలహ అని వల్లభోపనిషత్తు చెప్పింది కాలంలో అనుకూలత ప్రతికూలత రెండూ ఉంటాయి మంచి పనులకు విఘ్నాలను తొలగించేవాడు చెడు పనులకు విఘ్నాలను కలిగించేవాడు కనుక గణపతిని విఘ్నేశ్వరుడు అంటాం గణం అంటే సమూహం గుంపు అని అర్థం ఒకచోట అనేక మంది కూడి ఉంటే అది సమూహం ఈ లోకంలో మానవుల సమూహమే కాక జంతువులు పక్షులు వృక్షాలు నదులు పర్వతాల వంటి సమూహాలు ఎన్నెన్నో ఉన్నాయి వాటిలో మళ్ళీ ఉప సమూహాలు అనేకం అన్ని సమూహాలకు గణాలకు అధిపతి కనుకనే ఆయన గణపతి అతనికంటే అధికుడైన నాయకుడు లేడు అనే అర్థంలో వినాయకుడు అని చెబుతారు ఏకదంతముపాస్మహే శివశ్యాత్మకుడు అర్ధనారీశ్వరుల సుతుడు కనుక కుడివైపు మాత్రమే ఒక పూర్ణదంతాన్ని కలిగి ఉన్నాడు ఏనుగుకు దంతాలుండవు కనుక ఆయన ఎడమవైపు దంతముండదు ఆఫ్రికాలోని ఏనుగులకు దంతాలుంటాయి పరిపూర్ణత్వ సాధకుడైన మనిషి రాగద్వేషాలకు సుఖదుఖాలకు మంచి చెడులకు శీతోష్ణాలకు గౌరవ అగౌరవాలకు అతీతునిగా అంటే ద్వంద్వాతీతునిగా ఎదగడానికి ప్రయత్నించాలని గణేశుని ఏకదంతం అతని విరిగిన దంతం బోధిస్తున్నాయి లంబోదరాయ విద్మహే పెద్ద బాణ వంటి కడుపు మరుగుజ్జు రూపం వల్ల పుష్టికి సంకేతమైన లంబోదరునిగా గణేశుని వ్యవహరిస్తారు ధనపుష్టి జ్ఞాన జ్ఞానపుష్టి మొదలైనవి గణపతిని సేవించే వారికి సమృద్ధిగా లభిస్తాయని దీని అంతరార్థం జనన మరణాలు సుఖదులు శీతోష్ణాలు మొదలైన స్థితులు పూర్ణ మానవుని లేదా స్థితప్రజ్ఞను చెలింపచేయలేవని చెప్పేందుకు ప్రతీక ఆయన కడుపు కుబేరుడిచ్చిన విందు భోజనం ఆరగించిన ఆకలి తీరని వినాయకునికి పరమేశ్వరుడిచ్చిన గుప్పెడు వేయించిన బియ్యపు గింజలతో ఆకలి తీరిందని ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది భౌతిక సుఖాలు ఆనందదాయకాలు కావని వేయించిన బియ్యపు గింజల వంటి ఆధ్యాత్మిక చింతనలే జన్మాంతర కర్మవాసనలను నశింపచేసి ముక్తిని ప్రసాదిస్తాయని ఈ కథలోని సందేశం వేయించిన గింజలు తిరిగి మొలకెత్తవు కదా శూర్పకర్ణ మహాకాయ పొట్టును చెరిగివేసి సారాన్ని మిగిల్చే చేటవలే నిస్సారమైన భౌతిక విషయాలను వదిలి సారవంతమైన జ్ఞానాన్ని గ్రహించే లక్షణానికి గణేశుని చేటచెవులే ప్రతీకలు ఆధ్యాత్మికోన్నతి సాధించడానికి వేదాంతంలోని శాశ్వత సత్యాలను వినడం ఒక మార్గం ఆ నిత్య సత్యాలను తరచి విశ్లేషించి అర్థం చేసుకోవటానికి మననం అనేది రెండవ మెట్టు ఈ శ్రవణ మననాల ద్వారా గణేశుడు తత్వకోవిదుడు సేముషి సంపన్నుడు జ్ఞాని అయ్యాడు అలా అనటానికి ఆయన వెడల్పాటి చెవులు పెద్ద తల సంకేతాలు అయ్యాయి ఏనుగు అపారమైన తెలివితేటలు కలిగిన బుద్ధిజీవిగా ప్రసిద్ధి వినాయకుని గజముఖం ఆ సత్యాన్ని తెలుపుతుంది పూర్ణ స్వరూపుడు బాలస్వరూపుడు అని తెలుసుకోవటానికి ఆయనను మహాకాయునిగా చెబుతారు వక్రతుండాయ ధీమహి విజ్ఞానం వలన సత్యాసత్య వివేచన శక్తి యుక్త విచక్షణ జ్ఞానం మంచి చెడుల తారతమ్యం కనుగొనే శక్తి కలుగుతాయి వినాయకుని తొండం విశిష్ట జ్ఞానానికి ప్రతీక ఏనుగు తన తొండంతో అతి భారీ పనులను అలాగే అతి సూక్ష్మమైన పనులను కూడా చేయగలదు ఒక మహావృక్షాన్ని కూకటివేళ్లతో సహా అవలీలగా పెకిలించగల పకిలించగల సామర్థ్యం అలాగే నేలపై పడి ఉన్న చిన్న సూదినైనా తీసి మావటికి అందించగల నైపుణ్యం రెండు ఏనుగు తొండానికి ఉన్నాయి అసలు స్థూల స్వరూప జ్ఞానానికి వినాయకుడు ప్రతీక అంటారు పనిని సాఫీగా సాగనివ్వని విఘ్నాలు అనబడే వంకరలను వక్రబుద్ధిని సరిదిద్దే స్వామిగా వక్రతుండు ప్రసిద్ధుడయ్యాడు గణేశుని పూజించకుండా ఏ శుభకార్యము మన దేశంలో మొదలుపెట్టరు కళలకు శాస్త్రాలకు అధిపతిగా హాస్యరసానికి ఆనవాలుగా బుద్ధి జ్ఞానాలకు ఆరాధ్యునిగా గణపతి నిలిచాడు ఆయనకు సిద్ధి బుద్ధి అని ఇద్దరు భార్యలు క్షేముడు లాభుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు అంటే గణేశుని ఆరాధించే వారికి కార్యసిద్ధి బుద్ధి కుశలత సర్వదా క్షేమం సర్వత్రా లాభం కలుగుతాయన్నమాట జ్ఞానస్వరూపుడైన గణేశునికి తామస ప్రవృత్తికి ప్రతీక అయిన మూషికం వాహనమైంది కామక్రోధ అది తామస ప్రవృత్తులను అణచివేయటానికి చిహ్నంగా ఆయన ఎలుక సవారీ సూచించారు గణేశుని నాలుగు చేతులు మనలోని మనోబుద్ధి అహంకారాలకు సూచికలు ఆయన ఒక చేతిలోని గొడ్డలి మన ప్రాపంచిక బంధాలను తెంచే ఆయుధం మరొక చేతిలోని పాసం భవసాగరం నుండి మనలను దరి చేర్చే సాధనం ఒక చేతిలోని మోదకం ఆధ్యాత్మిక చింతనలోని మాధుర్యానికి మరొక చేతిలోని కమలం మన మానసిక వికాసానికి సంకేతాలు పుట్టిన ప్రతి జీవి పంచభూతాలలో కలిసిపోక తప్పదని సూచిస్తుంది గణపతి నిమజ్జనం ఈ విధంగా నిత్య సత్యపు ఎరుకయ్యే పరమ లక్ష్యంగా గణపతి చింతనతో పక్వదశకు చేరుకుని ఆత్మజ్ఞానంతో మనల్ని మనం ఉద్ధరించుకోవాలని ప్రతి మనిషికి తెలియచేసేదే వినాయకుని తత్వం శుభం భూయాత్